సాయి ప్రసాద్ రెడ్డి గారు మా లోకేష్ బాబు గురించి గాని వ్యక్తిగతంగా మా గురించి గాని కొన్ని మాటలు మాట్లాడారు దాని గురించి మేము వివరణ ఇవ్వాలని చెప్పేసని మిమ్మల్ని పిలవడం జరిగింది ఆయన నారా లోకేష్ గారి గురించి ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అసలు నారా లోకేష్ గారు ఎవరు ఆయన ఫ్యామిలీ ఏమనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మా ఆదోన్ ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వయసులో పెద్దవాడు ఆయన్ని మేము గౌరవంగా మాట్లాడతాం మా లోకేష్ గారిని అగౌరవంగా మాట్లాడినా గానీ మేము గౌరవంగా మాట్లాడతాం ఎందుకంటే మా పెద్దలు గాని మా పార్టీ గాని మాకు నేర్పించిండే విధానం అది ఆ విధానంతో మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు ఒకతూరు గెలవని వాళ్ళు గారు మాట్లాడతారంటే గెలుపు ఓటమి అనేది సహజం గెలుపు ఓటమి అనేది ఇంద్రాగాంధీకి గెలుపు ఓటమిలో భాగస్వాములే ఇంకా మహానాయకులు మా నాయకుడు గారు నందమూరి తారక రామారావు గారిని గెలుపు ఓటమిలో పోరాడిన వాళ్లే గెలుపు ఓటమి కాదు రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది కామన్ వర్డ్ అది దాన్ని తీసుకోకూడదు లీడర్ ఏమి ఎక్కడి నుండి వచ్చాడో నువ్వు ఏ పార్టీ నుండి ఎదిగావు మీ కుటుంబం ఏ పార్టీ నుంచి ఎదిగింది మీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది ఆ కుటుంబము ఆ కుటుంబము ఆ పార్టీనే ఆ రోజు మీ నాన్నగారికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మీ తమ్ముడు గాని ఇంకా ఎవరైనా గాని మా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మరి అలాంటి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని మీరు పరిజ్ఞానం లేదు ఏదో మాట్లాడుతున్నారు ఏదో అని చెప్పేసి మాట్లాడడం చాలా అమానుషం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే గారు మీరు పెద్దలు తెలుసుకోండి తెలుసుకుంటే మీకు అందరికీ బాగుంటుంది మీరు ఏదో ప్రెస్టేజ్లో ఏదో జరిగిపోతుందనే విషయంలో మాట్లాడితే మాత్రము మంచిది కాదు ఎందుకంటే ఆయనకి ప్రజలు భ్రమరతం పడుతున్నారు దాన్ని స్వాగతించండి మీలో ఉండే పొరపాట్లు సరిదిద్దుకోండి మీ నాయకుడి ఇచ్చిన హామీలు మీరు పట్టణానికి కానీ నియోజకవర్గానికి కానీ నెరవేర్చండి నెరవేరిస్తే ప్రజలు కానీ మిమ్మల్ని కానీ స్వాగతిస్తారు కదా అది తెలుసుకోండి మీకు చెప్పేంత ఇది కాదు మేము మా దగ్గర చెప్పించుకోకండి కానీ తర్వాత మా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మాట్లాడారు దాదాపు 6 సంవత్సరాల నుంచి 350 సర్వే నంబర్ గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు 6 సంవత్సరాల కంటే మీరు మాట్లాడినప్పుడు నేను మీకు కౌంటర్ ఇచ్చాను నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తారు అని చెప్పేసి మీకు నేను కౌంటర్ ఇచ్చాను సరే మీరు ఏం చేసుకుంటారో మీ ప్రభుత్వం వచ్చింది మీరు దాదాపు 10 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు రూలింగ్లోకి వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలుగా మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఏదన్నా చేసుకోండి మీకు మేము అడ్డం వస్తే కదా మీకు మాట్లాడుతూ ఉండేది మీరు మీకు మేమేమైనా అడ్డం వచ్చామా ఎందుకే ఆ సర్వే నంబర్లో మా భూమిని మీరు తీసుకున్నారని చెప్పేసి మేము అడిగామా మేము అడగలే కదా మీరు హ్యాపీగా ప్రజలకు తీసుకుండి మేము అన్యాయం చేసినామనో ఇంకోరు అన్యాయం చేసినారు అంటే మీరు ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకొని ప్రజలకు పంచండి మిమ్మల్ని వద్దనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మేము వచ్చి ఏదైనా అడ్డుపడింటే వద్దని అడ్డుపడింటే మీరు మాట్లాడారు మీ ప్రజలకు మీరు పంచలేక మీరు ఏం చేస్తున్నారు అనేది ఆదోన్ నియోజకులు ప్రజలందరికీ తెలుసు లేదా ఇంకొకటి మీకు విజ్ఞప్తి చిన్న విజ్ఞప్తి దానికి మీరు అంగీకరిస్తే మాకే అభ్యంతరం లేదు మీకు ఇన్ని రకాలుగా మా మీద ఏమైనా అనుమానాలు ఉంటే ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఈ భూతగదంలో కానీ ఇసుక మర్చిపోయేలో కానీ బియ్యంలో కానీ ఇంకా ఏదన్నా మా మీద ఏమైనా లేదా పేకాడ క్లబ్బులు నడిపే దాంట్లో కానీ సారాయి దాంట్లో కానీ ఏదైనా కానీ మా విషయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అనుమానాల నిగురుచి తీర్చుకోవడానికి మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ చెందిన దర్యాప్తు సంస్థల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో ఒక దర్యాప్తు సంస్థకు లెటర్ రాయండి సిబిఐకి కానీ ఈడీకి కానీ మాకు అంత పెద్ద పరిజ్ఞానం లేదు దాంట్లో మేము సామాన్య కార్యకర్తలు మేము ఉన్నత పదవుల్లో ఉండడం కాదు ఒక కేంద్ర పరిధిలో ఉండే దర్యాప్తు సంస్థకు రాయండి రాసి దర్యాప్తు చేపించండి మీరు 2004 నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమేమి జరిగింది దాని తర్వాత మేమేమేం చేశాము ఎవరు ఏమి అక్రమాలు చేశారు ఎవరేం చేసినారు ఏం జరిగింది అనే విషయాల్ని మీరు దర్యాప్తు చేపించి సమగ్రమైన దర్యాప్తు సిబిఐకి రాయండి సిబిఐ వాళ్ళు వచ్చి దర్యాప్తు చేస్తే నిజానిజాలు తెలుస్తావు కదా ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటే ఏం రాలేదు బూడిది రాలుతుంది అంతే మన ఇద్దరు మాట్లాడుకుంటే బూడిది రాలుతుంది రాలేదు ఎక్కడ ఒక దర్యాప్తు సంస్థ రాల్చాలి దాన్ని నీ తప్పేమి నా తప్పేమి అనేది దర్యాప్తు సంస్థ దాన్ని తీసుకొని వచ్చి దర్యాప్తు సంస్థ వాళ్ళు చూనంగా పరిశీలించి ప్రతి ఒక్కరిని తీస్తారు ఎందుకంటే మీ నాయకుడు చిన్నాన్నని చంపిన దాంట్లో ఎంతమందికి మీరు అభియోగాలు చేస్తారు ఫస్ట్ నారాసురు రక్త చరిత్ర అంటే తర్వాత మళ్ళా ఇంకా ఎవరు మా బీటెక్ రవి తర్వాత ఆదినారాయణ రెడ్డి వాళ్ళ మీదే చెప్పి తర్వాత మళ్ళా వేరే సునీతమ్మ వాళ్ళ భార్య వాళ్ళ మీద చెప్తారు తర్వాత మళ్ళా సెకండ్ వైఫ్ సంబంధించిన వాళ్ళు చెప్తారు తర్వాత ఇప్పుడు మీ బాబాయిని చెప్పినారని చెప్పి ఒకరు జైల్లో ఉన్నారు మీ బాబాయ్ కొడుకు గారు ఇప్పుడు తిరుగుతా ఉన్నారు సిబిఐకి
వాళ్ళైతే పర్ఫెక్ట్ దర్యాప్తు చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము సిబిఐ మీరు ఏమన్నా మా మీద ఇంకా ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే మీ మీద మా మీద సంపూర్ణంగా దర్యాప్తుకి ఆదేశించండి మీరు ఒక లెటర్ రాయండి సిబిఐకి మేము గాని మా నాయకుల దగ్గర మాట్లాడి మా జిల్లా అధ్యక్షులు లేకపోతే పక్కన మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయన గారిని చెప్పి ఆయన ద్వారా గాని ఒక లెటర్ రాపిస్తాం మా మీద గాని దర్యాప్తు చేసుకుంటాం దర్యాప్తు చేసుకొని ప్రజల్లో వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళకైతే చెప్తారు సిబిఐకి అయితే చెప్తారు ఎందుకంటే ధైర్యంగా చెప్తారు ఈ రోజు లోపల సిఐడి గాని ఇంకోరు గాని వచ్చి చెప్పరు ఎందుకంటే వాళ్ళు మన పోలీస్ కాబట్టి మన రూలింగ్లు ఎవరుంటే వాళ్ళ మాట వింటారు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పలేరు వీళ్ళైతే వచ్చి చెప్తారు వీళ్ళొచ్చి ఉన్న వాస్తవాలు అయ్యా బాబు మాకు ఇట్లు చేసినారు ఉమాపతి నాయుడు ఇట్లు చేసినారు తిక్కారెడ్డి గారు ఇట్లు చేసినారు వెంకటేశ్వర బీటి నాయుడు గారు ఇట్లు చేశారు వెంకటేశ్వర గారు ఇట్లు చేసినారు బుద్ధారెడ్డి ఇట్లు చేసినారు అని వాళ్ళు చెప్పుకుంటారు నిదానంగా వాళ్ళు సీక్రెట్ ఇన్వెస్టిగేషన్లో మీరు మేము మాట్లాడుకుంటే ఏం బాగుండదండి దయచేసి తెలుసుకొని మీకు ఎక్కడైనా అక్రమాలు భూములు దొరికావనుకోండి వాటిని ప్రజలకు పంచండి పేద ప్రజలకు పంచండి మేమేమన్నా ఎందుకయ్యా పంచుతున్నావు అని చెప్పి ఏ రోజున అడ్డం వచ్చామా మీకు మేము ఏ రోజున అడ్డం వచ్చామా మీకు కాదు 4 సంవత్సరాలైంది అయ్యా ఎందుకు ఈ పని చేశారని చెప్పి అడుగుతున్నామా లేదా మీరు 9 సంవత్సరాలు ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్ 9 సంవత్సరాలుగా మీరే ఉన్నారు అయ్యా మీరు ఎందుకు ఈ పని చేశారని చెప్పి అడిగామా మీరు ఏమన్నా చేసుకోండి మాకు సంబంధం లేదంటే ఎందుకు చెప్తా ఉన్నారు ప్రజలు ఇది కానీ మీకు ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నామంటే ప్రజలు చెప్పంగా వేప చెట్టు అదేమో పెద్దలు అంటారు తినంగా వేప పండుగని తీగ కనపడుతుంది అని చెప్పేసి ఆ రకంగా ఆయన ఈయన చెప్పేది కరెక్టే మీరు పెద్దలు ఎమ్మెల్యే గారు మీరు చెప్పేది కరెక్టేమో అని చెప్పేసి అనుకుంటారేమో ఉద్దేశంతో మొన్న ఏదో హైడ్రీమ్ నాగరాజ్ అనే వరకు వాళ్ళకి ఏదో ఇచ్చి చెప్పారు మీరు సరే ఎందుకులా ఆయన ఏదో చెప్పుకుంటుంటాడు మనం ఎందుకులా అని అనుకున్నాం కానీ ఈ రోజు కానీ మా నాయకుడిని మళ్ళీ మమ్మల్ని అందరినీ తిట్టుకుంటుంటే మేము ఎంతవరకు ఓర్చుకోవాలి మేము ఎంతవరకు ఓర్చుకోవాలి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఇంకో కార్యక్రమాల గురించి కానీ మా నాయకుడు ఏం చెప్పాడు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినారా మీరు ఇవన్నీ చేసినారు ఇవన్నీ దానికి సమాధానం చెప్పండి అని అన్నారు దానికి మళ్ళీ మమ్మల్ని కలిపి మా నాయకుడిని కలిపి మా నాయకుడు ఏదో కొత్త పేరు పెట్టి తర్వాత ఆయన ఏదో ఎమ్మెల్యే గెలలేదని చెప్పేసి నువ్వు ఓడిపోలే నువ్వు ఓడిపోయావు కదా ఎమ్మెల్యేగా ఓడిపోయినావు కదా నువ్వు అంటే నువ్వు కంటిన్యూ గెలిచావా నువ్వు ఓడిపోయినావు కదా అందరూ ఓటమి గెలుపులు సహజం రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజం ఓటమి గెలుపుల గురించి మాట్లాడకూడదు ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఓటమి గెలుపుల గురించి మాట్లాడకూడదు మేము 6 మాటలు కంటెస్ట్ చేశాం మేము ఓడిపోయినాం గెలిచినాం అని చెప్పి ఎప్పుడు విర్రవీగలే ప్రజలు వాళ్ళ మాట మనం సిరసాయించాల్సిందే ప్రజలు వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి మీరు కానీ మీ మనం ఎవరైనా కానీ కక్కడబద్దలుగా ఉండాల్సిందే కానీ ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు ఈ రకంగా మీరు చేయడం మంచిది కాదు ఇది పద్ధతి కాదని చెప్పేసి అని సాయిప్రసాద్ రెడ్డి గారికి పెద్దలకి మీకు మేము విన్నపించుకుంటున్నాము దయచేసి మీరు మా నాయకుడు లోకేష్ గారిని కానీ మమ్మల్ని కానీ అనవసరమైన అభాండాలు వేయొద్దని చెప్పి కోరుకుంటున్నాము.